భారతదేశ 11వ రాష్ట్రపతి భారతరత్న మిస్సెల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం 93వ జయంతి సందర్భంగా దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నర్సరావుపేటలోని పల్నాడు రోడ్డులో గల ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి డీబీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ, పేపర్ బాయ్ స్థాయి నుండి భారతదేశ 11వ రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన గొప్ప మేధావి ఏపీజే అబ్దుల్ కలాం అని, అణు వైజ్ఞానిక రంగంలో విప్లవాత్మక మార్పులతో మన దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటిన ఏపీజే అబ్దుల్ కలాంని సరళమైన జీవన విధానానికి ప్రసిద్ధిగాంచిన కలాం క్రమశిక్షణ కలిగిన శాంతి కాముకులు, గొప్ప మానవతావాది అని, సృజనాత్మకత, సత్ప్రవర్తన, ధైర్యం మూడింటి మేల వింపును నిజమైన జ్ఞానంగా ఉద్భవించి విద్యార్థులలో విజ్ఞానాన్ని నింపడానికి కలాం ప్రయత్నించారని, ప్రపంచ శాంతి కోసం పరితపించారని, భారతదేశ క్షిపణి వ్యవస్థ పితామహుడిగా పేరు గడించి రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలందించి భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అందుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ జిలానీ, షేక్ నాగుల్ మీరా, జానీ, హనుమంతరావు, హరి తదితరులు పాల్గొని ఏపీజే అబ్దుల్ కలాంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి 92వ జయంతిని పురస్కరించుకొని దళిత బహుజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నేతలతో కలిసి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పేపర్ బాయ్ స్థాయి నుండి రాష్ట్రపతి వరకు ఎదిగే స్థాయిలో అంటే ఆ విధంగా కష్టపడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు అని చెప్పేసి చెప్పడానికి పిలుస్తా ఉన్నాం. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు పిల్లల భవిష్యత్తు గురించి కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో దేశంలో మరి పలు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని రావడానికి మరి ఒక మంచి నాందిని పలికారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారి ఆశయాలను అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అబ్దుల్ కలాం గారు జోహార్, జోహార్ అబ్దుల్ కలాం గారు జోహార్, జోహార్ అబ్దుల్.